అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఆర్ వెల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్. చాలామంది ఇనే ఉంటారు, చాలామందికి తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు, బట్ ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ గురించి ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దీస్ టూ పర్సనాలిటీ ట్రైట్స్ ఇన్ ఇండివిజువల్ అండ్ వాళ్ళ ఇంట్రోవర్ట్స్లో ఉండే డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, ఎక్స్ట్రోవర్ట్స్లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాళ్ళు ఎట్లాంటి మనుషులు, వాళ్ళు ఎట్లాంటి పీపుల్తో మింగుల్ అవుతారు, దీనికి ఎట్లాంటి ప్రూఫ్ ఉంది, ఇవన్నీ మనం వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్లీ ఇంట్రోవర్ట్స్. ఇంట్రోవర్ట్స్ అంటే తెలుగులో మిత భాషలు అంటారు, నాకు తెలిసినంత వరకు అదే కరెక్ట్ వర్డ్. మీన్స్ వాళ్ళు ఎక్కువ మనిషితో కలవరు, అంటే ఒక గ్రూప్తో కలవలేరు, మనుషులతో కలవరని కాదు, ఒక గ్రూప్తో కలవలేరు. అండ్ ఇప్పుడు ఒక గ్రూప్ ఉండేది ఎక్కువ, ఒక గ్రూప్ అనేది ఉండి ఒక కన్వర్జేషన్ జరుగుతుందంటే వీళ్ళు ఎక్కువసేపు దాంట్లో పార్టిసిపేట్ చేయలేరు, వెంటనే వీళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే ఒక రూమ్కి వెళ్ళి ఒక బుక్ చదువుకుంటారు, లేకపోతే దే కీప్ ఎంగేజింగ్ దెమ్సెల్స్ ఇన్ సాల్టిట్యూడ్. అంటే దే హ్యావ్ మోర్ ప్లెజర్ ఇన్ యాక్టివిటీస్ లైక్ రీడింగ్ అ బుక్, స్పెండింగ్ టైమ్ అలోన్, ఆర్ రైటింగ్, ఆర్ రీడింగ్, ఇట్లాంటి యాక్టివిటీస్లో. ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి ఇంకా ఎనర్జీ అనేది వస్తుంది, వాళ్ళ బ్యాటరీస్ అనేవి ఛార్జ్ అవుతాయి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ అనేవాళ్ళు తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా తెలుగు ఆ టెర్మినాలజీ. ఎక్స్ట్రోవర్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఈ సోషల్ గ్యాదరింగ్స్లో, ఒక పార్టీస్లో అండ్ ఒక గ్రూప్లో ఎక్కువ చూడొచ్చు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో మింగిల్ అయితే వాళ్ళకి బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. సో జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ మాట్లాడతాం ఇప్పుడు. ఇంట్రోవర్ట్స్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ పీపుల్, పెద్ద పెద్ద సైంటిస్ట్, ఆథర్స్ ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇంట్రోవర్ట్సే. జేకే రౌలింగ్ ఒక పెద్ద ఆథర్, అమెరికన్ ఆథర్, ఆయన ఒక ఇంట్రోవర్ట్ అని చెప్పింది. అండ్ మహాత్మా గాంధీ, ఐసక్ న్యూటన్, సార్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఇలాగ సైంటిస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద లిస్ట్ ఉంది. సో వీళ్ళందరూ ఇంట్రోవర్ట్స్ అని చెప్పారు. ఎందుకంటే ఇంట్రోవర్ట్స్, ఇంట్రోవర్షన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ వర్కింగ్ మోర్ ఆన్ యువర్ మైండ్. అనవసరంగా మాట్లాడరు, వాళ్ళకు అనిపించి చెప్తారు, వాళ్ళకి తెలుసా వీళ్ళు, వీళ్ళతో దూరంగా ఉండాలంటే ఇంకా వాళ్ళ జన్మలో వాళ్ళ జోలికి వెళ్ళరు. మీన్స్ దే కీప్ దెమ్సెల్ఫ్ డిస్టెన్స్ బికాస్ వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఎట్లాంటి రిప్లై వస్తుంది, వీళ్ళ సైకాలజీ ఏంటంటే మొత్తం వాళ్ళ ఒక మినీ సైకాలజిస్ట్ చెప్పొచ్చు ఇంట్రోవర్ట్స్ అంటే. సో దట్స్ ద థింగ్ విత్ ఇంట్రోవర్ట్స్. అండ్ ఐ మీన్ 1915 ఆర్ 1920 ఈ టైంలో కార్ల్ యంగ్ అని ఒక సైకాలజిస్ట్, ఆస్ట్రియన్ సైకాలజిస్ట్, ఒక పెద్ద సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషిలో ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రోవర్షన్, ఐ మీన్ ఈ రెండు ట్రేట్స్ని ప్రతి మనిషిలో ఉంటాయని చెప్తున్నారు. జస్ట్ ద పర్సంటేజ్ మ్యాటర్స్. 100% ఇంట్రోవర్ట్గా కూడా ఉండలేరు, 100% ఎక్స్ట్రోవర్ట్లో కూడా ఉండలేరు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ టూ. అండ్ ఈ థియరీ అనేది చాలా పేరు పొందింది అండ్ ఇట్స్ అ ప్రూవెన్ థియరీ. ఎందుకంటే చాలామంది చెప్తారు ఇంట్రోవర్ట్స్ అని లేదు, ఎక్స్ట్రోవర్ట్స్ లేరు, ఇలా మనుషులు లేరు, అందరూ ఒకటే, ఇట్స్ జస్ట్ సైకాలజికల్ ప్రాబ్లమ్ అని. ఈ సైకాలజికల్ ప్రాబ్లమ్ అనేది కాదండి, ఇట్స్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మీరు ఇప్పుడు ఇంట్రోవర్ట్గా ఉంటే డోంట్ ఫీల్ బ్యాడ్, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అండ్ రీసెర్చ్ థియరీ సేస్ దట్ 35 to 40% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఆర్ ఇంట్రోవర్ట్స్ అండ్ దే ఆర్ ద మోస్ట్ గిఫ్టెడ్ అండ్ క్రియేటివ్ పీపుల్ అని చెప్తున్నారు. ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండి క్రియేటివ్ పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఇంట్రోవర్ట్స్ అంటున్నారు, బీట్ ఇన్ మ్యూజిక్, బీట్ ఇన్ రైటింగ్, ఇలాగ వీళ్ళ ప్రొఫెషన్స్. సో డోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యువర్ ఇంట్రోవర్ట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ వాట్ మోర్, ఎక్స్ట్రోవర్ట్స్, వెల్కమ్ టు ఎక్స్ట్రోవర్ట్స్. ఎందుకంటే ఇంట్రోవర్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడేశాను. ఎక్స్ట్రోవర్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా కలిసిపోతారు, వాళ్ళకు వచ్చి ఒక గ్రూప్లో ఉంటే అంత ఇష్టము. అండ్ వాళ్ళు ఒక హైగా ఫీల్ అవ్వాలంటే ఎప్పుడు వాళ్ళ చుట్టూ మనుషులు ఉండాలి అండ్ వెంటనే ఒక ఫోన్ కాల్ చేసేయగలరు అండ్ ఒక పర్సన్తో ఫ్రీగా మాట్లాడగలరు. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్స్. చాలా పీపుల్ ఎక్స్ట్రోవర్ట్స్ కూడా సక్సెస్ అయ్యారు, నేను కాదని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద ట్రేట్ దట్ మ్యాటర్స్. అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ పీపుల్ ఎక్కువ ఈ ఆఫీస్ జాబ్స్, ఐ మీన్ ఒక గ్రూప్లో పనిచేయడము, ఒక ప్రాజెక్ట్ చేయడము, ఏదైనా ఒక 10 మందితో చేసే జాబ్, ఇట్లాంటి జాబ్స్ వాళ్ళకి ఈజీగా చేయగలరు. వెరాజ్ ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది మ్యూజిక్ ఫీల్డ్లో, ప్రోగ్రామింగ్ ఫీల్డ్లో అండ్ రైటింగ్ ఫీల్డ్, ఇట్లాగా ఫ్రీలాన్స్ జాబ్స్, అంటే మన పైన అథారిటీ లేకుండా మనము సెపరేట్గా చేయగలిగే జాబ్స్ ఎక్కువ మంది ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు షైన్ అవుతారు. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ పర్సనాలిటీ.
అండ్ వాట్ మోర్ దెర్ ఇస్ వన్ మిస్కన్సెప్షన్ రిగార్డింగ్ ఇంట్రోవర్ట్స్ లైక్ ఇంట్రోవర్ట్స్ నుంచి ఒక కోల్డ్ బ్లడెడ్ పీపుల్ వాళ్ళు సరిగ్గా మాట్లాడరు వెరీ డిఫికల్ట్ అండ్ ఇండియన్ పేరెంట్స్ ఎస్పెషలీ చెప్తారు అరే మా పెద్ద అబ్బాయి చాలా బాగా కలుస్తాడండి చిన్న అబ్బాయి అసలు ఎవరితో కడవాడు వాడు అసలు వాడు సెపరేట్గా ఉంటాడు రిజర్వ్డ్గా ఉంటాడని చెప్పి వాట్స్ రాంగ్ ఏం తప్పు దానివల్ల ఈజ్ ఈ డిస్టర్బింగ్ ఎనీవన్ ఈజ్ ఈ కాజింగ్ ఎనీ హార్మ్ టు ఎనీవన్ ఈజ్ ఈ హర్టింగ్ ఎనీవన్ ఎవరు నేను చేయట్లేదు కదా వాడు పాటికి వాడు ఉన్నాడు సో వాట్స్ యువర్ ప్రాబ్లం బీ థ్యాంక్ఫుల్ అండ్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఇంట్రోవర్షన్ ఇస్ అ గిఫ్ట్ అందరూ అలా ఉండలేరండి ఆ సాల్టిట్యూడ్ ఆ లోన్లీనెస్లోనే హీ గెట్స్ న్యూ క్రియేటివ్ ఐడియాస్ అండ్ హీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ అది మీకు తెలియట్లేదు సో డోంట్ మిస్అండర్స్టాండ్ ఇంట్రోవర్ట్స్ దే ఆర్ ఆల్సో పీపుల్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఇట్స్ జస్ట్ అ క్యారెక్టరిస్టిక్ ట్రేట్ ఇంతమంది లైక్ టైప్స్ ఆఫ్ మనుషులు ఉన్నట్టు ఇట్స్ జస్ట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద మైండ్ యా ఇప్పుడు మీరు ఇదంతా చూసి ఇంట్రోవర్ట్స్ అనే వాళ్ళు యాంటీ సోషల్ పీపుల్ ఎవరితో కలవరు సెపరేట్గానే అలోన్గానే ఉండాలనుకుంటారు అనుకుంటారు బట్ దట్స్ నాట్ ద కేస్ దే హ్యావ్ అ ఫ్రెండ్స్ బట్ దే హ్యావ్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ ట్రూత్ఫుల్ ఆ కొంతమందిని మెయింటైన్ చేస్తారు బికాస్ దే నో దట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండ్ దే కెన్ కన్ఫైడ్ ఇన్ దెమ్ సో అట్లాంటి పీపుల్తో చాలా జాలీగా ఉంటారు వన్స్ దే గెట్ ద వైబ్ వాళ్ళు మిగతా వాళ్ళతో చాలా కలిసిపోతారు సో ద యూ విల్ నో దట్ మెనీ యూ కమ్ అక్రాస్ మెనీ పర్సనాలిటీస్ లైక్ దట్ సో జస్ట్ ద ఆ వైబ్ అనేది ఫీల్ అవ్వాలి అంతే దట్స్ ద కేస్ విత్ ఇంట్రోవర్ట్స్ అదర్ థింగ్ దే కాంట్ వర్క్ ఇన్ లౌడ్ అండ్ నాయిజీ ఎన్విరాన్మెంట్స్ వాళ్ళకి యాంగ్జైటీ అనేది వస్తుంది అట్లాంటి లౌడ్ నాయిసెస్లో ఎస్పెషలీ పబ్స్లో అంతా అంత నాయిస్ వల్ల ది ఎనర్జీ గెట్స్ డ్రెయిన్ బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్స్ ఇట్స్ డిఫరెంట్ దే గెట్ రీఛార్జ్ వెన్ దర్ ఇస్ లౌడ్ మ్యూజిక్ సో దట్స్ ద వన్ మోర్ కీ పాయింట్ బిట్వీన్ ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ బట్ ఈ వరల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే డెఫినెట్గా రెండింటి పర్సంటేజ్ ఉండాలి ఇంట్రోవర్డ్గా ఉండాలి కొన్ని చోట్ల ఎక్స్ట్రోవర్డ్గా ఉండాలి లేకపోతే పనులు జరగవండి సో దట్స్ మై వీడియో ఫర్ టుడే థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో గురించి డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను కొన్ని ఆర్టికల్స్ ప్లీజ్ గో త్రూ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ అండ్ సపోర్ట్ మీ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ లివింగ్ డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ఇన్ లైఫ్ జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ డూ యువర్ ఓన్ థింగ్ introverts and all do your own thing follow your path follow your journey follow your heart you will definitely attain success one day don't care about the external noise and keep rocking thank you and see you all take care bye bye